తరించిన తలంపు నెరవేరినట్లుగాను ఆ కుటుంబంలో దేవుడు చేసిన మేలు స్తోత్రముగాను చిన్నారి బిడ్డల చదువులు తోడీడుగా ఉండాలని రాకపోకలు ఎందు దేవుడు కాచి కాపాడాలని మరియు వారు చేసిన పనుల్లో దేవుడు తోడీడుగా ఉండాలని పుణ్య శివరి వారి పేరిట పూజ మరణించిన అల్లం రాకేలమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయాలని మరియు దిక్కులైన ఆత్మకు నిత్య విశ్రాంతి కలిగినట్లుగాను పుణ్య శివరి వారి పేరిట పూజ ఆదూరి లియో జోసెఫ్ కుటుంబం దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగాను రాబోయే రోజుల్లో దేవుడు వారందరినీ కాచి కాపాడాలని దేవుడు వారి కుటుంబాన్ని దేవుడు దీవించి కాచి కాపాడాలని శాంతి సమాధానాలు ఉన్నట్లుగాను జేసు హృదయం పేరిట పూజ సింగరెడ్డి రాజారెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగాను రాబోయే సంవత్సరంలో దేవుని వాళ్ళందరినీ కాచి కాపాడాలని కుటుంబంలో అందరికీ శాంతి సమాధానం కలిగినట్లుగాను పుట్టిన గారి పేరిట పూజ సంగిరెడ్డి మనోహర్ రెడ్డి సోనియా కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగాను అరవు రెడ్డికి దేవుడు దీవించి కాచి కాపాడాలని వారి కుటుంబంలో శాంతి సమాధానం కలిగినట్లుగాను పుణ్య ఫ్రాన్సిస్ శివరి వారి పేరిట పూజ కటకం సుధీర్ రెడ్డి సుధీర్ శివరెడ్డి రుచి కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగాను అనీష్ క్యాథరిన్ రయాన్లను దేవుడు దీవించి కాచి కాపాడాలని వారందరి కూడా జీవితంలో దేవుడు తోడుగా ఉండాలని శాంతి సమాధానం కలిగినట్లుగాను పుణ్య ఫ్రాన్సిస్ శివరి వారి పేరిట పూజ తాడిపత్రి మీరారెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలు స్తోత్రముగాను కుటుంబంలో సభ్యులందరూ కూడా మంచి ఆరోగ్యంతో దీవించి కాచి కాపాడాలని శాంతి సమాధానం కలిగినట్లుగాను పుణ్య శౌరి వారి పేరిట పూజ సిస్టర్ తెరీసాకి మంచి ఆరోగ్యం దయచేయాలని దేవుడు తోడేడుగా ఉండాలని శాంతి సమాధానం కలిగినట్లుగాను పుణ్య ఫ్రాన్సిస్ శౌరి వారి పేరిట పూజ సెయింట్ జోసెఫ్ టెక్నికల్ స్కూల్లో ఉన్న విద్యార్థులను దేవుడు దీవించి కాచి కాపాడాలని మంచి జ్ఞానాన్ని ప్రసాదించాలని బంగారు భవిష్యత్తును దేవుడు ఇవ్వాలని పుణ్య ఫ్రాన్సిస్ శౌరి వారి పేరిట పూజ వేముల బ్లెస్లీకి దేవుడు చదువుతో నీళ్ళు ఉండాలని మరియు తల్లి విజయం లక్ష్మికి మంచి ఆరోగ్యం దయచేయాలని శాంతి సమాధానం ఉన్నట్లుగాను పుణ్య ఫ్రాన్సిస్ శివరి వారి పేరిట పూజ గుండిపల్లె మైకేల్ కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగాను మనవలు మనవరాలు వీరందరూ దేవుడు కృపలు నడిచే విధముగా కుటుంబంలో అందరూ కూడా శాంతి సమాధానం ఉన్నట్లుగాను పుణ్య శివరి వారి పేరిట పూజ పూర్లాకు సంతాన భాగ్యం దయచేసిన మేలుకు స్తోత్రముగాను సభ్యులందరికీ కుటుంబాలందరికీ కూడా మంచి ఆరోగ్యం ఉండనట్లుగాను శాంతి సమాధానం కలిగినట్లుగాను పుణ్య ఫ్రాన్సిస్ శివరి వారి పేరిట పూజ మరణించిన మల్లవరకు ఇన్నయ్య శాంతమ్మ వల్లవరకు శౌరయ్య రజీనమ్మ మల్లవరకు జాన్ ఫాదర్ బెల్లకొండ విజయరాజ్ నరిశెట్టి హృదయరాజ్ మొదలగు ఆత్మలకు నిత్య విశ్రాంతి కలిగినట్లుగాను అందరూ కూడా శాంతి సమాధానం ఉన్నట్లుగాను పుణ్య ఫ్రాన్సిస్ శివరి వారి పేరిట పూజ మరణించిన బెల్లంకొండ తామాసయ్య మరియు నక్షత్రమ్మ వారి కుటుంబంలో మరణించిన ఆత్మకు నిత్య విశ్రాంతి కలిగినట్లుగాను పుణ్య ఫ్రాన్సిస్ శివరి వారి పేరిట పూజ జొన్నలగడ్డ రమేష్ బాబు లేటు వాని ఏకైక పుత్రిక మేరీ జెసింత మరియు ఏకైక కుమారుడు రమేష్కు మంచి ఆరోగ్యం దయచేయాలని వారందరూ మంచి జ్ఞానం దయచేయాలని వారు చేసిన ప్రతి పనులు దేవుడు తోడేడుగా ఉండాలని మంచి జ్ఞానం ప్రసాదించాలని శాంతి సమాధానం కలిగినట్లుగాను పుణ్య ఫ్రాన్సిస్ శివరి వారి పేరిట పూజ చిన్నాపత్తిని ఫ్రాన్సిస్ మేరీ కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగాను అజయ్ కుమార్ భాను ప్రకాష్ శాంతకుమారి బిడ్డలు వీళ్ళందరూ కూడా దేవుడు మంచి ఆరోగ్యంతో దేవుడు దీవించాలని శాంతి సమాధానం కలిగినట్లుగాను పుణ్య ఫ్రాన్సిస్ శివరి వారి పేరిట పూజ ఈర్వ బాలశివరెడ్డి సుందరి కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగాను రాబోయే రోజుల్లో కూడా ఆ కుటుంబాన్ని దేవుడు కాచి కాపాడాలని శాంతి సమాధానం కలిగినట్లుగాను పుణ్య ఫ్రాన్సిస్ శివరి వారి పేరిట పూజ గాది చిన్నప్రెడ్డి విలాంగిని మేరీ తలంపులు నెరవేరినట్లుగాను గాది సందీప్ రెడ్డికి దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగాను రాబోయే కాలంలో మంచి ఆరోగ్యం కొరకు పుణ్య ఫ్రాన్సిస్ శివరి వారి పేరిట పూజ ఏరవ స్వప్న తలంపు నెరవేరినట్లుగాను గాద సందీప్ రెడ్డికి మంచి ఆరోగ్యం అదేవిధంగా కుటుంబంలో చేసిన మేలు స్తోత్రముగాను అందరూ కూడా శాంతి సమాధానం ఉన్నట్లుగాను ప్రతి ఫ్రాన్సిస్ శివరి వారి పేరిట పూజ గాయం ప్రమీలమ్మ తలంపు నెరవేరినట్లుగాను గాద సందీప్ రెడ్డికి మంచి ఆరోగ్యం కొరకు ప్రతి ఫ్రాన్సిస్ శివరి వారి పేరిట పూజ గాయం శౌరెడ్డి విలాంగిని రాణి తలంపు నెరవేరినట్లుగాను గాద సందీప్ రెడ్డికి మంచి ఆరోగ్యం దయచేయనట్లుగాను కుటుంబం అందరూ శాంతి సమాధానం ఉన్నట్లుగాను ప్రతి ఫ్రాన్సిస్ శివరి వారి పేరిట పూజ గాది సందీప్ రెడ్డి ప్రియాంక తలంపు నెరవేరినట్లుగాను గాది సందీప్ రెడ్డి ఆరోగ్యం ఆరోగ్యం కలిగినట్లుగాను శాంతి సమాధానం ఉన్నట్లుగాను మృతి ఫ్రాన్సిస్ శివరి వారి పేరిట పూజ నర్శెట్టి బాలస్వామి మార్గరేట్ కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగాను తరించిన తలంపు నెరవేరినట్లుగాను బిడ్డలు దేవుడు దీవించి ఆశీర్వదించి కుటుంబంలో అందరికీ కూడా మంచి ఆరోగ్యం దయచేయమని చిన్నారి బిడ్డ అయిన అనీష్ను దేవుడు దీవించి జ్ఞానము దయచేయాలని విశ్వాసమును బంగారు భవిష్యత్తును దయచేయాలని పుణ్య ఫ్రాన్సిస్ శివరి వారి పేరిట పూజ విశ్రాంతి ఉన్నట్లుగాను పుణ్య ఫ్రాన్సిస్ శివరి వారి పేరిట పూజ రాయల్ రెసిడెన్సీ అపార్ట్మెంట్లో ఉన్న ప్రతి కుటుంబం ఇప్పటి వరకు చేసిన మేలు కృతజ్ఞతగాను తలంచిన తలపు నెరవేరినట్లుగాను
సందీప్ రెడ్డికి సస్వరూపం ఇచ్చినందుకు కృతజ్ఞత గాను ఇంకా సా పూజ బాబా శౌర్యుడి ఆత్మకు నిత్య విశ్రాంతి కొరకును మరియు కానాల గురువారెడ్డి విజయ గారి మంచి వారి వారికి మంచి ఆరోగ్యం దయచేయాలని వారి పిల్లలు జోగేష్ రెడ్డి అభిలాష రాయబోతున్న పరీక్షల్లో మంచి ఉత్తీర్ణ శాతం పొందాలని అందరూ కూడా శాంతి ఉన్నట్లుగాను కొడుకు ఫ్రాన్సిస్ శౌర్య వారి పేరిట పూజ హాస్టల్ను ఘర్షణ కాలం అంతా కూడా దేవత దేవుడు కాచి కాపాడినందుకు కృతజ్ఞత గాను ఈ కాలేజీలో చదువుకుంటున్న బిడ్డలందరికీ మంచి జ్ఞానాన్ని దయచేయమని మీరు రాబోయే రోజుల్లో కూడా మంచి శిఖరాలు అధిరోహించాలని ఇక్కడ పనిచేయుచున్న సిస్టర్స్కి మంచి ఆరోగ్యం దయచేయమని మీరు చేసే ప్రతి పనిలో కూడా ఆ దేవాది దేవుడు తోడేడుగా ఉండాలని మరి పనిచేస్తున్న వార్డెన్స్ను అండ్ వర్కర్స్ను అందరికీ కూడా మంచి ఆరోగ్యము శాంతి సమాధానం ఉన్నట్లుగాను జేఎంజే సంస్థను రాబోయే రోజుల్లో కూడా నూరంతలుగా ఆశీర్వించాలని పుణ్య ఫ్రాన్సిస్ శౌర్య వారి పేరిట పూజ పాటి మండల స్వాతి కుటుంబంలో సమస్యను తొలగి గృహ నిర్మాణం త్వరగా పూర్తి అవ్వాలని వారి కుటుంబంలో తలంచిన తలకు నెరిగినట్లుగాను శాంతి సమాధానం ఉన్నట్లుగాను కురిత ఫ్రాన్సిస్ జవహర్ వారి పేరిట పూజ మీద కృతజ్ఞతగాను కుటుంబంలో బిడ్డలు విజయ్ సాత్విక సాయికి చదువులో మంచి జ్ఞానం దయచేయాలని కుటుంబంలో శాంతి సమాధానం ఉన్నట్లుగాను కె రామాజునావు గారు మరియు బాలరమణ మరియు వీరి కుటుంబ కుమార్తెలైన ప్రిస్కిల్లా అఖిల్ అభి ప్రకాష్ చదువుల్లో దేవుడుగా ఉండాలని వారి కుటుంబంలో అందరూ కూడా శాంతి సమాధానం ఉన్నట్లుగాను మంచి ఆరోగ్యంతో ఉన్నట్లుగాను కొంత ఫ్రాన్సిస్ శౌర్య వారి పేరిట పూజ పులి ఆదయకు మంచి ఆరోగ్యం దయచేయమని వీరి శరీరంలోని ప్రతి ఒక్క అవయవమును ఆ దేవాతి దేవుడు తాకి స్వస్థపరచాలని వీరి కుటుంబంలో చదువుతున్న బిడ్డలు మంచి జ్ఞానాన్ని దయచేయాలని కుటుంబ సభ్యులు మరణించి ఆత్మ నిత్య విషయాలు కలిగినట్లుగాను కుటుంబం అందరూ కూడా శాంతి సమాధానం ఉన్నట్లుగాను పుణ్య ఫ్రాన్సిస్ శౌర్య వారి పేరిట పూజ ఈ పూజలు చదివిన పూజలు అన్నీ కూడా ఈ పరిశుద్ధ దేవ బలి పూజలు అర్పించబడుతూ ఉంటాయి వాళ్ళందరూ వాళ్ళ కోసం అందరికీ కూడా ఒక పరిలోక చెప్పం మంగళవారం చెప్పం తిత్వశోధం చెప్దాం పరిలోక మంది మా యొక్క తండ్రి మీ సుత్వం పరలోకం ముందు నెరవేరినట్లు భూలోకం ముందు నెరవేరినట్లు మన్నించండి మమ్మ శోధన ఎందు ప్రవేశింపలేవక పిల్లలండి అని రక్షించండి ఆమె దేవుడు ప్రసాదం చేత నేను మరియు మా అందరం వీళ్ళని వారు మీతో ఉన్నారు స్త్రీలను ఆశ్రయం పడినవారు మీరే మీ గర్భఫలము చేస్తూ ఆశ్రయం పడినవారు అని Thank you.
ప్రతి సంవత్సరం మనం ఈ పునీతుని గొప్పగా స్మరించుకోవడం
తలంచుకోవడం పూజలు జరుపుకోవడం వారి ఆదర్శాన్ని స్వీకరించడం వారు నడిచిన మార్గంలో నడవడానికి ప్రయత్నించడం మనం ప్రతి సంవత్సరం చేస్తూనే ఉన్నాం ఈ పండుగ సందర్భంగా ప్రియ సహోదరి సోదరులారా ఈ పునీతుని స్మరించుకొని ఈ పూజలో పాల్గొని దేవుని ఆశీస్సులు పొందడానికి మనల్ని మనం సంసిద్ధపరచుకుందాం మనం చేసినటువంటి పొరపాట్లు మన్నించమని ఆ దేవుని మనస్ఫూర్తిగా పశ్చాత్తాప హృదయంతో అర్థించుకుందాం ప్రభు అన్య జాతుల నడుమ నేను నిన్ను కొనియాడు నేను మా ప్రజలకు నీ దివ్య నామమును వెల్లడి చేయు కీర్తన 18లో వ్రాయబడినట్లు ప్రభు అన్య జాతుల మధ్య అనగా పునీత ఫ్రాన్సిస్ షౌరి వారు ఎక్కడో పుట్టి ఆయన మరి ఈ యొక్క సభలో ఒక గొప్ప వ్యక్తిగా ఎంచబడి గురువుగా అభిషేకింపబడి భారతదేశం ఎవరైనా వెళ్ళి సువార్తను అందించడానికి సిద్ధంగా ఉన్నారా అని అన్నప్పుడు పునీత ఫ్రాన్సిస్ షౌరి వారు చేయెత్తి నేను వెళ్తాను అని ఆయన ముందుకు వచ్చినటువంటి గొప్ప మహానుభావుడు మన భారతదేశంలో క్రీస్తు ప్రభుని గురించి చాటు చెప్పడానికి ఆయన ముందుగా మరి ఈ గోవా ప్రాంతంలో అడుగుడి పేద ప్రజల్లో ఈ యొక్క చేపలు పట్టుకునేటువంటి వారిలో జీవిస్తూ వారికి ఆయన యొక్క సందేశాన్ని అందించాడు ప్రభుకి ఎంతోమందిని క్రీస్తు అనుసరించేటువంటి క్రైస్తవ బిడ్డలుగా ఆయన తీర్చిదిద్దారు భారతదేశంలోనే కాదు ఇంకా మరి జపాను చైనా వెళ్ళడానికి కూడా ఆయన ప్రయత్నించారు ప్రియ సహోదరి సహోదరులారా ఈ గొప్ప వ్యక్తిని ఈనాడు మనం స్మరించుకుందాం ఆయన ఒక ఆదర్శ గురువు ఆయన పాలక పునీతుడు మనందరికి ఒక క్రీస్తు ప్రభుని చేరుకోవడానికి ఒక మార్గం అన్వేషించినటువంటి వాడు తన యొక్క జీవితం ద్వారా పూజలు ప్రార్థించుకుందాం దేవుని ఆశీస్సుల కొరకు మనం హృదయపూర్వకంగా ఆ ప్రభువుని అడుగుతున్నాం
పునీత ఫ్రాన్సిస్ శబరి వారి బోధనల ద్వారా అనేక మంది ప్రజలను నీ వైపునకు త్రిప్పుకొంటేని, వారిని నీ సంతము చేసుకొంటేని. కావున అతని విజ్ఞాపన ప్రార్థన ఫలితముగా విశ్వాసుల హృదయములు భక్తితో ప్రజ్వరిల్లునుగాక. శ్రీ సభ విశ్వమంతట వ్యాపించి ఆధ్యాత్మిక అధిక సంతానమును పొంది ఆనందించునుగాక. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించు పాలించు మానవుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము యిర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం నుండి 9వ వచనం వరకు. మొదటి పఠనము యిర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం నుండి 9వ వచనం వరకు. ప్రభువు నాకు తన వాక్కును ఇట్లు వినిపించెను, నిన్ను మాతృగర్భమున రూపొందించక మునుపే నేను నిన్ను ఎన్నుకొంటిని. నీవు పుట్టక మునిపే నిన్ను పవిత్రపరచితిని, నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని. నేను యావే ప్రభు, నాకెట్లు మాట్లాడవలేనో తెలియదు, నేను బాలుడను అని పలికితిని. కానీ ప్రభువు నాతో ఇట్లు నుడివెను, నీవు నేను బాలుడనని చెప్పవలదు, నేను పంపువారందరి యొద్దకు నీవు వెళ్ళవలను, నేను చెప్పుమనిన సంగతులెల్లా వారికి చెప్పవలను, నేను నీకు తోడుగా నుండి నిన్ను కాపాడుచుందును, నీవు వారికి భయపడనక్కర్లేదు, ఇది ప్రభుడనైన నా వాక్కు. అంతటా ప్రభువు చేయి చాచి నా నోటిని తాకి నాతో ఇట్లనెను, ఇదిగో నా పలుకులను నీ నోట పెట్టుచున్నాను. ఇది వెళ్ళిన వారి వాక్కు. రెండవ పట్టణము పునీత పౌలు గారు కొరంతీలకు రాసిన మొదటి లేఖ 9వ అధ్యాయము వచనములు 16 నుంచి 19 వరకు మరియు 22వ వచనము నుంచి 23వ వచనము వరకు. సువార్తను బోధించుచున్నంత మాత్రమున నాకు గొప్పలు చెప్పుకొను కారణము లేదు. నిజమునకు సువార్తను ప్రకటించు ఆవశ్యకత నాపై మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటించని ఎడల ఎంత అనర్థము! ఈ పనిని నాయకత్వం నేను చేసినచో నాకు ప్రతిఫలమును ఉండును. కానీ ఇది నా అభిష్టమునకు వ్యతిరేకమైనచో నాకు ఒక నిర్వాహకత్వము ఒప్పచెప్పబడినదని అర్థము. కనుక నాకు ప్రతిఫలము ఏమి? సువార్త ప్రచారమునందు నా అధికారమును నేను సంపూర్ణముగా వినియోగించుకొనక సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా ప్రతిఫలము. నేను స్వతంత్రుడను, ఎవరికి దాసుడను కాను. కానీ ఇంకను ఎక్కువ మందిని సంపాదించుకొనుటకు అందరికీ నన్ను నేను దాసునిగా చేసుకొనుచున్నాను. విశ్వాసమున బలహీనులకు వ్యక్తులతో ఉన్నప్పుడు వారిని సంపాదించుకునుటకై వారిలో ఒకనిగా అయితిని. కనుక నేను కొందరినైనను ఏ విధముగానైనను రక్షింపగలుగుటకు గాను అందరి కొరకు అన్ని విధములుగానైతిని. సువార్త దీవెనలలో పాలు పంచుకొనుటకు గాను సువార్త కొరకై నేను ఇది అంతయు చేయుచున్నాను. ఇది ప్రభువు వాక్కు. ప్రభు మీతో ఉండును గాక.
గారు వ్రాసిన పవిత్ర సువిశేషంలోని విభాగము నీకు మహిమ పదవ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు మరియు 16వ వచనము. ఆ పిమ్మట ప్రభు 70 ఇద్దరిని నియమించి తాను స్వయముగా వెళ్ళవలసిన ప్రతి పట్టణమునకు ప్రతి ప్రాంతమునకు వారిని ఇద్దరిద్దరి చొప్పున ముందుగా పంపెను. ఆయన వారితో ఇట్లనెను, పంచ విస్తారము కానీ పనివారు తక్కువ, కనుక తన పంచ పొలమునకు పనివారిని పంపవలసినదిగా యజమానిని ప్రార్థింపుడు. మీరు పండు, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లల వలె మిమ్ము పంపుచున్నాను. మీరు జాలెనైనను సంచినైనను పాదరక్షలనైనను తీసుకొని పోరాదు. మార్గ మధ్యమున మీరు ఎవరిని కుశల ప్రశ్నలు అడగవద్దు. మీరు ఏ ఇంటి ప్రవేశించినా ఆ ఇంటికి సమాధానము కలుగునగాక అని చెప్పాడు. శాంతికాముడు అచ్చట ఉన్న ఎడల మీ శాంతి అతనికి కలుగును, లేనిచో అది తిరిగి మీకే వచ్చును. ఆ ఇంట వారు మీకు పెట్టు అన్న పానీయములు తినచు త్రాగుచు అతడిని ఉండేవాడు. పనివాడు తన కూలికి పాత్రుడు కదా. మీరు ఇల్లు తిరగరాదు. మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు ప్రజలు మిమ్ము ఆహ్వానించి మీ ముందు పెట్టినదేదో దానిని భుజింపుడు. అతడి రోగులను స్వస్థపరిచి దేవుని రాజ్యము మీ సమీపమునకు వచ్చినదని చెప్పుడు. కానీ మీరు ప్రవేశించిన పచ్చన ప్రజలు మిమ్ము ఆహ్వానింపని ఎడల ఆ పచ్చన వీధులలోకి వెళ్ళి మా కాళ్లకు వంచిన మీ పచ్చన మందలి దుమ్మను మీకు విరుద్ధముగా ఇచ్చడని దులిపివేయుచున్నాను. ఆయనను దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అని గ్రహింపుడు అని వారితో చెప్పుడు. తీర్పు దినమున ఆ పట్టణము గతి సొదోముఖ పట్టణము గతి ఓర్వదగినదిగా ఉండునని మీతో చెప్పుచున్నాను. మీ మాట ఆలకించువాడు నా మాటను ఆలకించును, మిమ్ము నిరాకరించువాడు నన్నును నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వారిని నిరాకరించును అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. గురువులారా, కన్యాస్త్రీలారా, సహోదరి సహోదరులారా, విద్యార్థులారా, ఈనాడు మనం పోనీత ఫ్రాన్సిస్ శబరి వారి యొక్క పండుగ చేసుకుంటున్నాం. ఈరోజు ఇది 2వ పండుగ. నా మొదటి పండుగ ముట్లూరులో జరిగింది, 2వ పండుగ ఇక్కడ. ఇది ఏదో ఇది గట్టిగా నల్లగా ఆ పండుగకు పోవడానికి ఎంతోమంది ఇష్టపడుతూ ఉంటారు. ఈ పండుగకి రావడానికి కొంతమంది ఇష్టపడుతున్నారు. ఎందుకో చెప్పండి, చెప్పండి. ఏ బజారు చూసినా మిఠాయిలు ఉంటాయి, అక్కడ రకరకాల మిఠాయిలు. ఏ బజారు చూసినా ఎన్నో రకాల మాంసం దొరుకుతుంది. ఏ బజారుకి వెళ్ళినా మరి ఆట బొమ్మలు ఎన్నో రకాల అంతా ప్రజలే. కాబట్టి ఈ నల్లవాళ్ళు అంతా రోడ్డు తప్ప, ఆ రోడ్డు మీద అప్పుడప్పుడు లారీలు బస్సులు అవి తప్ప ఎవరన్నా ఒక షాప్ అన్న పెట్టారా అంటే అది కూడా లేదు. మరి విచార సమయమున్న ఎవరితో అన్నారో షాపులు పెట్టించాడంటే అది కూడా ఈసారి ఎవరైనా
కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా పునీత ఫ్రాన్సిస్ శౌరి వారి యొక్క పండుగ ఆ విధముగా గొప్పగా చేసుకుంటూ ఉన్నాము. ఈనాడు ఎన్నో గ్రామాల్లో ఆయన ఒక ఆదర్శ గురువు అని, ఆయన భారతదేశం యొక్క పాలక పునీతుడు అని, మరియు ఆసియా ఆశ జ్యోతి అని కూడా మనందరికీ అర్థమవుతుంది. విదేశీ వేద ప్రచారకుల పాలక పునీతుడు అని కూడా మనకు అర్థమవుతుంది. ఇతను ఒక గొప్ప వ్యక్తి. ఎంత గొప్పవాడు అని అంటే, ఆయన మరి ఒక సొగసైనటువంటి వాడు అని ఆయన ఒక గ్రంథంలో వ్రాయబడి పొడుగుగా ఉంటాడు. ఇక్కడైతే 3 ఫీట్లు కూడా వాళ్ళు పెట్టలేదు, కానీ ఆయన యాక్చువల్గా చాలా పొడవుగా ఉంటాడు అని, సొగసరి అని, మరి ఎంతో ఆకర్షణీయంగా మాట్లాడతాడు అని, అందరినీ ఆకట్టుకునేటువంటి గుణం ఆయనలో ఉంది అని, ఆకర్షించేటువంటి మరి శక్తి ఆయనలో ఉన్నది అని అందరూ అనుకుంటారు. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ పునీతుడు ఎక్కడ జన్మించాడు అని అంటే, మరి స్పెయిన్ దేశంలో ఆయన ఒక సంపన్న కుటుంబంలో జన్మించినటువంటి వాడు, ఒక గొప్ప కుటుంబంలో, మరి పేద కుటుంబంలో జన్మించినటువంటి వాడు కాదు. అన్ని విధాల ఆనందముగా, సంతోషముగా, శాంతియుతముగా జీవించగలిగేటువంటి అవకాశాలు ఉన్నటువంటి ఒక సంపన్న కుటుంబంలో జన్మించాడు. సాధారణంగా మనం ఎక్కువ శాతం ధనవంతుల ఇళ్ళ నుండి వచ్చినటువంటి గురువులుగా అభిషేకింపబడడానికి వచ్చినటువంటి వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు అని అంటారు. పేద కుటుంబాల నుండి వచ్చినటువంటి వాళ్ళు, భక్తియుతమైనటువంటి కుటుంబాల నుండి వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు అని మనందరికీ తెలుసు. ఈ సంపన్న కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళు దైవ సేవకి వెళ్ళాలి అని అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఇష్టపడరు. కాబట్టి ఆ సంపన్న కుటుంబంలో ఏ లోటు లేనటువంటి కుటుంబం నుండి వచ్చినటువంటి ఒక మహానుభావుడు ఎవరు అని అంటే, పునీత ఫ్రాన్సిస్ శౌరి వారు. వారు మరి 1506వ సంవత్సరంలో జన్మించినటువంటి వారు. ఆయనకు ఈ లోక చింతన తప్ప పరలోక చింతన అసలు ఎరుగనటువంటి వాడు, గొప్పవాడు, డబ్బులు ఉన్నటువంటి వాడు, చదివించడానికి వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ఆసక్తి చూపించేటువంటి వాడు, ఒక ఆదర్శమూర్తిని, ఒక గొప్ప వ్యక్తిని అతనిలో చూడగలిగినారు. వాళ్ళ యొక్క తల్లిదండ్రులు చూడాలన్నటువంటి ఆశతో అతన్ని పెంచుతూ వచ్చారు. ఇతనికి ఇంకొక వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆయనే ఎన్యాసి వారు, పునీత ఎన్యాసి వారు అని ఆయన ఈ వ్యక్తికి, ఈ పునీత ఫ్రాన్సిస్ శౌరి వారికి పరిచయం అయినప్పటి నుండి కూడా ఆయన తెలివితేటలు చూసి, ఆయన మాట్లాడే ధోరణిని చూసి, ఆయన విధానాన్ని చూసి, ఆయన ఆకర్షణను చూసి, ఆయన ఎల్లప్పుడూ ఆయనతో ఒక మాట అంటూ ఉండేటువంటి వాడు. ఆ మాట ఏంటి అని అంటే, ఒకడు ప్రపంచాన్ని జయించి మరి చివరికి తన ఆత్మను కోల్పోతే అతనికి ఏమి లాభం? ఈ లోకాన్ని సంపాదించవచ్చు, ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని అన్నింటినీ నీవు కలిగి ఉండవచ్చు, ఆనందించవచ్చు, ఆకలి ఎరుగనటువంటి పరిస్థితిలో జీవించి ఉండవచ్చు, కానీ అసలైనటువంటిది మానవుని యొక్క హృదయంలో దాగి ఉన్నటువంటిది ఆత్మ. ఈ ఆత్మను కోల్పోతే
మానవునికి ఏమి లాభము అని మనందరకు ఆయన ఎంతో చక్కగా ఆనాడు ఆ ఫ్రాన్సిస్ శివుని వారితో మాట్లాడాడు. అప్పటి నుండి ఆయన ఆలోచనలో పడ్డాడు. ఆ మాట ఎప్పుడైతే విన్నాడో అప్పటి నుండి అతను ఏదో ఒకటి పీడిస్తూ ఏదో ఒకటి పదే పదే ఆయనలో మధ్యలోకి వస్తున్నాడు. దిగ్గున ఒకరోజు లేచి వాళ్ళ తల్లిదండ్రులకు తెలియజేశాడు, ఇదిగో నేను ఒక గురువుగా అవ్వాలి, వేదాన్ని వ్యాప్తి చేయాలి, క్రీస్తు ప్రభు గురించి చాటి చెప్పాలి అన్నటువంటి విషయాన్ని వాళ్ళ తల్లిదండ్రులకు తెలియజేస్తాను. వాళ్ళలో ఎంతో బాధ కలిగింది. నీవు అటు వెళ్ళవద్దు అని వారించి అయినా నా మార్గం వేరు, నా రూట్ వేరు, నేను వెళ్ళి తీరాల్సిందే అని తల్లిదండ్రులకు తెలియజేసి ఆయన ఈ మార్గంలో మరి పయనిస్తూ వచ్చాడు. లయోల సభలో ఆయన చేరి ఒక ప్రథమ మాట పట్టున ఇచ్చాడు. ఆ సభలో ఉన్నటువంటి గురువులందరూ కూడా ఈ మాట పట్టును ఇవ్వాలి. అదేంటి అని అంటే దారిద్ర్యమును పాటించాలి, విరక్తత్వాన్ని పాటించాలి, మరి విధేయతతో జీవించాలి. ఇవి మూడు మరి అందరికీ సాధ్యమా అని అంటే అందరికీ సాధ్యం కాదు. ప్రయత్నిస్తే సాధ్యమవుతుంది, ప్రయత్నించకపోతే అది సాధ్యం కాదు. కాబట్టి దారిద్ర్యం, ఒక సంపన్న కుటుంబంలో జీవించినటువంటి వాళ్ళు, ఒక ధనవంతుల కుటుంబంలో జీవించినటువంటి వాళ్ళకి అది సాధ్యపడదు. ఏ విధముగా పేదవాడిగా జీవించాలి? ఒక పేదవాడిగా జీవించాలి అని అంటే మరి ఎంత దేవునిపై భక్తి ఉండాలి, ఎంత తగ్గింపుతనం కలిగి ఉండాలి, ఎంత ఓర్పు ఉండాలి, ప్రజల పట్ల ఎంత ప్రేమ ఉండాలి అన్నటువంటివి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. దారిద్ర జీవితం జీవించాలి అని అంటే పట్టుదలతో జీవించాలి అని ఆ ప్రభు కోసం అన్నటువంటి విధముగా జీవించినట్లయితే అది సాధ్యపడుతుంది. విరక్తత్వ జీవితం జీవించాలి, అది చాలా కష్టకరమైనటువంటి పని. విరక్తత్వ జీవితం అంటే పెళ్ళి లేకుండా దేవునికి సేవ చేయాలి అన్నటువంటిది ఎప్పుడు మదిలో ఉంచుకోవాలి. పెళ్ళి లేకుండా జీవించడం అనేటువంటిది అందరికీ సాధ్యపడేటువంటి విషయం కాదు. కాబట్టి అది కొందరికి మరి మీ తల్లిదండ్రులు వాళ్ళు భార్యభర్తలుగా కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి ఆ యొక్క నీతి సూత్రాలను పాటిస్తూ దేవునికి అతి సన్నిహితమైనటువంటి జీవితాన్ని వాళ్ళు జీవిస్తూ మోక్షరాజ్యాన్ని చేరుతూ ఉంటారు. అయితే పెళ్ళి లేకుండా, భార్య లేకుండా, పిల్లలు లేకుండా జీవించేటువంటి వాళ్లకు దేవుని పట్ల ఎక్కువ భక్తి ప్రపత్తులు వాళ్లకు ఉండాలి. దేవుడితో సత్సంబంధాన్ని కలిగి ఉండాలి, ప్రతినిత్యము ప్రార్థిస్తూ ఉండాలి, ధ్యానిస్తూ ఉండాలి. అప్పుడే ఆ యొక్క మరి విరక్తత్వం అనేటువంటిది సాధ్యపడుతూ ఉంది. విధేయత అనేటువంటిది కూడా మరి ఎంతో గొప్పవాళ్ళుగా జీవించాలి అని అనుకున్న విధేయత, అటు తల్లిదండ్రులను విధేయించాలి, ఇటు పెద్దలను విధేయించాలి, మరి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళని విధేయించాలి. ఈ విధముగా మరి పెద్దలు చెప్పినటువంటి విధముగా, ఒక వాళ్ళు నిర్దేశించినటువంటి విధముగా నడుచుకోవడం అనేటువంటిది మరి ఎల్లప్పుడూ సాధ్యం కానటువంటి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మూడు వ్రతాలను ఆయన తీసుకున్నాడు. దరిద్రునిగా జీవించాలని,
मरी विरक्तत्वा पाटिंचार विधेयत कलिगि जीविंचार obedience is better than sacrifice कौना प्रिय सहोदरी सहोदरुलारा అవిధేయత కలిగి ఉన్నటువంటి వాడికి దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. విధేయత దానిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని చవి చూసేటువంటి వాళ్ళు ఎంతో గొప్పవాళ్ళుగా ఎంచబడతారు అన్నటువంటిది ఈనాడు మనకు పునీత ఫ్రాన్సిస్ షౌరి వారు తన యొక్క జీవితం ద్వారా మనందరికీ నేర్పించారు. 24/6/1737 సంవత్సరంలో ఒక గురువుగా అభిషేకింపబడ్డాడు. గురువుగా అభిషేకాన్ని పొందాడు. గురువుగా అభిషేకం పొందాలి అని అంటే అభిషిక్త జీవితాన్ని వాళ్ళు జీవిస్తూ వేద ప్రచారాన్ని చేస్తూ క్రీస్తు ప్రభు యొక్క అతి ముఖ్యమైనటువంటి శిష్యుడిగా జీవించాలి. ఒక గురువు అని అంటే తన యొక్క బాధ్యతలు ఏంటి అని అంటే వాళ్ళు ప్రతినిత్యము దేవునికి సన్నిహితముగా ఉండాలి, ప్రార్థన చేయాలి, ధ్యానం చేయాలి. అభిషిక్తం పొందినటువంటి వాడు, అభిషేకింపబడినటువంటి వాడు, తైల అభిషేకం పొందినటువంటి వాడు గురువులు ఏం చేస్తారు అని అంటే ఆశీర్వదిస్తారు, దీవిస్తారు, మన కోసం ప్రార్థిస్తారు, మనతో ఉంటారు, మన కష్టాలలో నుండి మనల్ని నడిపిస్తారు. గురువు ఏ విధముగా ఉండాలి అన్నటువంటి దాని మీద మన ఫ్రాన్సిస్ పాప్ గారు ఎన్నోసార్లు ఆయన తాను వ్రాసినటువంటి లేఖల్లో ఆయన తెలియజేస్తున్నారు. మనం ఒక ఇల్లు నిర్మించాలి అని అంటే పునాది పటిష్టముగా ఉండాలి. నాలుగు పిల్లల మీద నిలబడేటువంటిదే ఆ యొక్క ఇల్లు. నాలుగు పిల్లలు మరి బలంగా ఉంటే ఆ ఇల్లు కూలిపోదు, ఆ ఇంటికి ఏమి కాదు. పాపు గారు అంటారు గురుత్వాన్ని కూడా సపోర్ట్ చేయాల్సినటువంటి పిల్లర్స్ కూడా నాలుగు ఉన్నాయంటారు. అవి ఏవి అని అంటే ఒకటి దేవునితో సంబంధాన్ని కలిగి జీవించడం, దేవునికి అతి సన్నిహితముగా జీవించడం, దేవుని విధేయించడం, దేవుని విశ్వసించడం, దేవుడు నీకు వసిలినటువంటి కార్యాన్ని నెరవేర్చడం. జెరెమయా గ్రంథం నుండి ఈనాడు మనం విన్నాం దేవుడు ఎందుకు నిన్ను అభిషేకిస్తున్నాడు, నీ తల్లి గర్భమున రూపించగలిగితే నేను నిన్ను ఎన్నుకున్నాను అని అంటాడు. వాడు ఎందుకు ఆ విధముగా ఎన్నుకుంటూ ఉన్నాడు అని అంటే పంపడానికి, ఎటు పంపడానికి, ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు తన సందేశాన్ని అందజేయడానికి, ప్రజలకు దేవుడి రక్షణను తెలియజేయడానికి, ప్రజలను బోధించడానికి, ప్రజల్లో ఇబ్బందులు తెలుసుకోవడానికి, వారిని దేవుని సన్నిధికి నడిపించడానికి, అదే ఆయన యొక్క కర్తవ్యం. అందుకే నేను నిన్ను పిలుస్తూ ఉన్నాను అని అంటే అవును ప్రియ సహోదరి సహోదరులారా, అది మొదటి పిల్ల. ఏమిటి అని అంటే దేవుని పట్ల విశ్వాసాన్ని కలిగి నమ్మకాన్ని కలిగి జీవించడం, అనగా ఆయన ప్రతినిత్యము ఆయన సన్నిధిలో జీవించడం, ఆయనతో మరి సంభాషించడం, అనగా ప్రార్థించుకోవడం, ప్రార్థనలో జీవితాన్ని గడపడం అనేటువంటి దాన్ని మనం నేర్చుకోవాలి. ఇక రెండవ పిల్లలు ఏంటి అని అంటే నీ యొక్క గురువు యాజ్ ఏ గురువు యాజ్ ఏ ప్రీస్ట్ ఒక గురువుగా నీవు నీ అధికారులను విధేయించమంటారు, అనగా బిషప్ గారికి సన్నిహితముగా ఉండమంటారు, వారు చెప్పినటువంటి మాట వినమంట, వారు నీ కోసం అంతా మంచి ఆలోచన చేస్తారు అని. దేవుడి తర్వాత నీవు నీ సంబంధాన్ని పెంచుకోవలసినటువంటిది, మరి ఒక తండ్రి కుమారుల సంబంధం అనేటువంటిది ఆ యొక్క గురువు మరి ఏలిన వారి మధ్య ఉండాలి. అప్పుడే వాళ్ళ యొక్క సంబంధం బలపడుతుంది, అప్పుడే వాళ్ళు విధేయతతో వాళ్ళు జీవించగలుగుతారు. ఓ మంచి మనస్సు ఉండాలి అని అంటారు, విధేయించాలి అని అంటారు.
కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఇది రెండవ పిల్లర్ ఇక మూడవ పిల్లర్ ఏంటి అని అంటే తోటి గురువులతో ఆదర్శంగా ఉండాలి వాళ్ళతో సత్సంబంధాన్ని కలిగి ఉండాలి వారితో స్నేహభావం కలిగి ఉండాలి వారితో అన్యోన్యమైనటువంటి ప్రేమతో జీవించాలి తోటి గురువులు వారికి తోడుగా ఉంటే సప్త సముద్రాలైన దాటి వెళ్ళవచ్చు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా గురువులతో నీ మంచి సంబంధాన్ని కలిగి జీవించమని పాపు గారు తెలియజేస్తుంది ఇక చివరి పిల్లలు ఏంటి అని అంటే ప్రజలతో జీవించమంటారు ప్రజలతో అన్యోన్యమైనటువంటి ప్రేమలో జీవించమంటారు ప్రజల మధ్యన జీవించాలి ప్రజల కష్టాలు తెలుసుకోవాలి ప్రజల్ని నడిపించమంటాడు ఒక మోయిజు లాగా నడిపించమని ఎక్కడికి నడిపించాలి ప్రామిస్ ల్యాండ్ దేవుని సన్నిధికి నడిపించాలి కాబట్టి గురువు అని అంటే ఒక నాయకుడు అని అర్థం నాయకుడుగా నీ వెనకాల ఉన్నటువంటి సంఘాలను విచారణలో ఉన్నటువంటి గ్రామాలను అన్నింటినీ కూడా వారికి ఒక నాయకత్వం వహిస్తూ వారిని ప్రార్థనా పదంలో నడిపిస్తూ వారిని కాచి కాపాడాలి దేవుని సన్నిధికి నీవు వారిని నడిపించాలి ఇవి నాలుగు ప్రియ సహోదరి సహోదరులారా ఒక ఆదర్శ గురువు కలిగి ఉండాలి అని మన పాపు వారు పదే పదే తెలియజేస్తారు బిల్డింగ్ ఏ విధంగానైతే ఆ పిల్లర్స్ అవసరమో గురు పట్టాభిషేక గురు జీవితానికి అటువంటి పిల్లర్స్ అవసరము అని మన పాపు గారు ఎన్నోసార్లు ఆయన తెలియజేస్తున్నారు ఒకసారి పునీత ఫ్రాన్సిస్ చౌరి వారు తన యొక్క జీవితాన్ని కాసేపు పక్కకు వదిలిపెట్టి ఆయన చేసేటువంటి పనిని కొన్నిసార్లు పక్కకు పెట్టి ఆయన తన అలవాటు ప్రకారం ఇంకొక జీవితానికి దారి మళ్లించినప్పుడు ఆయన జబ్బుకు లోనయ్యాడు ప్రమాదానికి గురయ్యాడు ఆయన అప్పుడు మళ్ళీ ప్రార్థించడం వదిలిపెట్టాడు ప్రభు నన్ను కాచి కాపాడు నాకు మంచి ఆరోగ్యము దయచి నేను ఇక పేదలకు సేవ చేస్తాను అన్నటువంటి మాట పదే పదే ఆయన తన ప్రార్థనలో తెలియజేశాడు అందుకే ఆ ప్రమాదపు టంచుల నుండి ఆ మరణపు టంచుల నుండి ఆయన తిరిగి మరొకసారి కోలుకొని దైవ రాజ్యాన్ని వ్యాప్తి చేశాడు అటువంటి గొప్ప మహానుభావుడు మన మధ్య ఇదిగో ఈ యొక్క స్వరూప రూపంలో నిలిచి ఉన్నటువంటి వాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా అప్పటి నుండి ఆయన పేద ప్రజలకు సహాయపడడానికి ఎంతో ముందుకు వచ్చాడు ఎంతమందికో సేవ చేశాడు ఒక పౌల్ థర్డ్ మూడవ పౌల్ పాపు గారు ఆయనను తన దీవెనలతో నింపి మరి భారతదేశానికి పోవలసినదిగా ఆయనను ప్రేరేపిస్తాడు ఆయన ఒక పడవనెక్కి 13 నెలలు ప్రయాణించి సముద్రంలో చివరకు ఎక్కడ అని అంటే ఇదిగో ఆ గోవా ప్రాంతంలో అడుగుడినాడు చూడండి ప్రియ సహోదరి సహోదరులారా 13 నెలలు ఆ సముద్రంలో తుఫాన్లు వస్తే నీటిలో మునిగిపోతాడు ఆనాడు అంతా మరి నావిగేషన్ సిస్టమ్స్ లేవు ఎక్కడ ఉన్నారో తెలియదు ఏమైందో కూడా తెలియనటువంటి పరిస్థితి దేవునిపై భారం వేసి ఆ విధముగా ప్రయాణం చేయవలసినటువంటి పరిస్థితులు ఉంటున్నారు ఆయనతో పాటు 1000 మంది ఆ యొక్క పడవలో ప్రయాణం చేశారు ఆ వ్యక్తి ఆ భారతదేశంలో అడుగిడినప్పుడు ఆయన ప్రార్థించుకున్నాడు ప్రభు నాకు ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉండు నాకు శక్తిని నా బలాన్ని నేను నీ వాక్యాన్ని బోధించేటువంటి మనస్సును నాకు ఇవ్వమని ఈ భారతదేశంలో ఎంతోమందికి మరి వాక్యాన్ని అందించేటువంటి తెలివితేటలను నాకు దయచేయమని ఆయన ఆ కన్యాకుమారి ఆ యొక్క ప్రాంతంలో ఆ నది ఆ యొక్క సముద్ర తీరంలో ఎంతోమంది చేపలు పట్టుకునేటువంటి వారి మధ్య నివసిస్తూ పేదరికాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు తింటూ లేనప్పుడు పస్తులు ఉంటూ ఆయన ఆ విధముగా వారికి దేవుని గురించి చాటి చెప్పాడు దేవుని గురించి బోధించాడు దేవుని గురించి ఆయన పదే పదే ప్రజలను ఆకట్టుకుంటూ
ఎంతో మంది వేల మందిని క్రైస్తవ బిడ్డలుగా ఆయన మార్చినాడు. ఆయన చేతిలో ఏముంది చూడండి, ఒక చేతిలో సిలువ, ఇంకొక చేతిలో ఇక్కడ చేతిలో ఏం పెట్టలేదేమో కానీ ఉన్నది గంట మామూలు మామూలుగా ఉంటుంది. నిన్న రెడ్డి సార్ బాగు చేయించడానికి తీసి ఉంటాడు దాంట్లో. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడారా, ఒక చేతిలో సిలువ, ఇంకో చేతిలో ఒక చిన్న గంట. మన ఎండల కాలం వచ్చినప్పుడు మన ఇళ్ళ దగ్గరికి ఐస్ క్రీమ్ ఆ బండి వస్తుంది కదా, ఆ గంట ఊపుకుంటే ఐస్ క్రీమ్ అని వాళ్ళు వస్తారు. ఆ టైం తెలుసు చిన్నపిల్లలందరికీ, ఆ టైం వచ్చే వరకు వాళ్ళ అమ్మ నాన్నను పీడించి పీడించి ఏడ్చి 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 చేతిలో నాలుగు డబ్బులు ఇట్ట పట్టుకొని ఎప్పుడు వస్తాడా అని పెద్ద అమ్మ తొంగి చూస్తూ ఉంటారు. ఎందుకు అని అంటే ఐస్ క్రీమ్ ఎప్పుడు వచ్చింది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడారా, ఆ విధముగా ఆయన జేబులో కొన్ని స్వీట్స్ పెట్టుకునేవాడు, కొన్ని చాక్లెట్స్ పెట్టుకొని చిన్నగా గంట కొట్టుకుంటా బయలుదేరేవాడు. ఆ గంట కొట్టుకుంటా వెళ్ళేటప్పుడు ఎవరు వస్తారు, పిల్లలు వస్తారు. ఆ పిల్లలు చూడడానికి వాళ్ళ తల్లిదండ్రులు వస్తారు, వాళ్ళని చూడడానికి మరి వాళ్ళ యొక్క యువతి యువకులు వాళ్ళందరూ వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు కూర్చోబెట్టి ఆయన చాక్లెట్లు పంచి ముందుగా పరలోక చెప్పు, మంగళవార్త చెప్పు, త్రిత్వస్తోత్రం, విశ్వాస సంగ్రహం, మరి ఈ జపాలన్నీ కూడా వాళ్లకు నేర్పిస్తారు. అర్థం అడిగితే తెలియజేస్తారు. మీ అందరికీ విశ్వాస సంగ్రహం వచ్చింది అనుకుంటారు, నా నమ్మకం వచ్చిందని. విశ్వాస సంగ్రహము పరలోకమును అమ్మగారు కావడానికి వచ్చారు కాబట్టి తప్పకుండా నేర్చుకోవాలి అని అన్నారు. కాబట్టి మీ తల్లిదండ్రులు ఇక్కడికి వస్తే నేను మళ్ళీ ఇంటికి ఎరగొడతారని అందుకే చెప్తాను. ఇటు పక్కన ఉంది మన క్రైస్తవ బిడ్డలు విశ్వాస సంగ్రహము పరలోకమును వెరీ గుడ్ వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు 100 మార్కులు వేస్తున్నాను విచారణ సమయంలో. కావున ప్రియ సహోదరి సహోదరులారా, వాళ్ళు నేర్పించినటువంటి ప్రార్థన అదే, పరలోక చెప్పు, మంగళవార్త చెప్పు, త్రిత్వస్తత్వం, విశ్వాస సంగ్రహం, ఉత్తమనస్తావు చెప్పు, ఇవే వాళ్ళు నేర్పించారు. ఎంతోమందికి దాదాపుగా 1000 మందిని వాళ్ళు మరి క్రైస్తవ బిడ్డలుగా మార్చినారు. ఎంత గొప్పవాడు, ఎన్ని కష్టాలు అనుభవించాడో మనందరికీ తెలుసు. కాబట్టి ఆ పాపు గారు ఇచ్చినటువంటి ఆ మాట వల్ల ఆ యొక్క మరి అవకాశాన్ని ఆయన ఉపయోగించుకొని మన గోవా ప్రాంతంలోనికి వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ మరి ఆయన దేవుని వాక్యాన్ని అందించగలిగినారు. అక్కడ నుండి జపాన్ వెళ్ళారు. జపాన్లో కూడా 1000 మందికి జ్ఞానస్నానం ఇచ్చి ప్రార్థనలు నేర్పించి ఆయన మళ్ళీ చైనా ప్రయాణంలో ఆయన చనిపోతారు. ఆ చైనా ప్రయాణంలో దాదాపుగా ఆయన మరి ఆ ప్రాంతాన్ని చేరేటువంటి ప్రాంతంలో ప్రయత్నంలో ఆయన చనిపోవడం జరుగుతూ ఉంది. త్రియేక దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఆరాధిస్తూ ఆయన చేతిలో ఒక క్రొవ్వొత్తుని పెట్టి వెలిగించుకొని ఆ స్మరణలోనే తన యొక్క జీవితాన్ని దేవునికి అంకితం చేసినటువంటి గొప్ప మహానుభావుడు ఈ యొక్క పునీత ఫ్రాన్సిస్ షేవియర్ గారు. ఆయనను 2 నెలలుగా వాళ్ళు అక్కడే ఉంచారు. ఆయన శరీరం వాసన రావడం లేదు, కుళ్ళిపోవడం లేదు, ఆ విషయాలు అన్నీ కూడా తెలుసుకున్నటువంటి వాళ్ళు తిరిగి ఆయన శరీరాన్ని ఈ గోవా ప్రాంతానికి తీసుకువచ్చి మరి అక్కడ సమాధి చేయడం జరుగుతుంది. ఆయన శరీరాన్ని ఈనాటికి కూడా మనం ఆ యొక్క బాక్స్లో పెట్టి ఉంచడం, ప్రజలందరి దర్శనానికై మనం అక్కడికి వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరిని చూస్తున్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, అతని శరీరం 2 నెలల తర్వాత కూడా కుళ్ళిపోలేదు అని అంటే, వాసన రావడం లేదు అని అంటే, మరి దేవుని యొక్క సేవకులను దేవుడు ఏ విధముగా కాచి కాపాడుతాడో మనందరికీ తెలుసు. ఈ విధముగా చనిపోయినటువంటి పునీతుల యొక్క శరీరాలు మనం భద్రపరచబడినటువంటివేదో చూసాము.
కాబట్టి సహోదరి సహోదరులారా మరి ఈ పునీత ఫ్రాన్సిస్ శౌరి వారు మరి ఆయన యొక్క కూడి చేతిని రోమ్ పట్టణంలో తీసుకెళ్ళి అక్కడ ఒక దేవాలయంలో ఉంచారు. అక్కడ ఎంతోమంది భక్తులు రావడం పోవడం మనం ఇప్పటికి కూడా చూస్తూనే ఉన్నాం. 1662లో గ్రెగరీ 15 పాపు గారు ఆయనకు పునీత పట్టణం కట్టారు. ఆయన దగ్గర ప్రార్థించినటువంటి వాళ్ళు ఆయన సమాధి దగ్గర ఆయన భౌతిక కాయం దగ్గర ప్రార్థించినటువంటి వాళ్ళకు అద్భుతాలు జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో ఆయన ఒక పునీతుడుగా ఆయన ఈ విశ్వవ్యాప్తమైనటువంటి తిరుసభకు ఆయన తెలియజేశారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అని అంటే క్రీస్తు ప్రభువే రక్షకుడు అని నమ్మాడు. క్రీస్తు ప్రభు తప్ప ఇక ఎవరు కూడా మరి ఈ లోకాన్ని రక్షించరు అన్నటువంటి విషయాన్ని ఆయన నమ్మి ప్రభువే నా రక్షకుడు ఆయనే నన్ను రక్షించేటువంటి వాడు అని ఆయన ఆ విధముగా తన యొక్క మరి జీవితంలో జీవించి ఆ విధంగా తన యొక్క జీవితాన్ని అర్పించుకున్నటువంటి గొప్ప వ్యక్తి గొప్ప సువార్థికుడు ఆ యొక్క ఫ్రాన్సిస్ శౌరి వారు. ఎంతోమంది ఆ యొక్క గోవా వెళ్ళినటువంటి వాళ్ళు ప్రార్థన చేసుకుని తిరిగి వచ్చినటువంటి వాళ్ళు ఆ యొక్క ఫ్రాన్సిస్ శౌరి వారి యొక్క స్వరూపాలు కొనుక్కొని ఇంటికి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళు కలిగేటువంటి ప్రశ్నలు వాళ్ళకు లభించి కలిగేటువంటి ప్రశ్నలు ఏంటి అంటే ఈ ఒక్క వ్యక్తి ఈ గొప్ప వ్యక్తి ఈ ఫ్రాన్సిస్ శౌరి వారు దేవునికి ఏ గొప్ప కార్యం చేశాడు ఏ గొప్ప కార్యం చేశాడు ఎందుకు ఆయన ఈయన శరీరాన్ని ఈ విధముగా కాచి కాపాడుతున్నాడు అని ప్రశ్నించుకుంటూ ఉంటాడు. అయితే మరి నేను చేయలేనా అటువంటి గొప్ప కార్యాలు ఆయన ఏం చేశాడు అని ఆయన దేవుడు ఆ విధముగా మరి ఆశీర్వదించాడు మరి నేను ఎందుకు చేయకూడదు అని అంటే కీర్తన 140వ కీర్తనలో 8వ వచనంలో ప్రభు నీ చిత్తమును నెరవేర్చుటకే మరి నెరవేర్చుటే నాకు పరమానందం నీ చిత్తాన్ని నెరవేర్చుటే పరమ ఆనందం నా జీవితంలో ఆనందాన్ని ఎప్పుడు పొందుతాను అని అంటే ప్రభు నీ చిత్తాన్ని నెరవేర్చినప్పుడే. యేసు ప్రభు కూడా జోనీస్ గారు వ్రాసినటువంటి సువిశేషం 17వ అధ్యాయంలో 4వ వచనం మనం చదివితే నీవు నాకు అప్పగించిన పనిని పూర్తి చేసి నిన్ను ఈ లోకాన మహిమపరచితిని మహిమపరచితిని. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా క్రీస్తును మహిమపరచే జీవితాన్ని జీవించాడు ఈ పునీత ఫ్రాన్సిస్ శౌరి వారు. క్రీస్తును మహిమపరిచేటువంటి జీవితాన్ని జీవించాడు క్రీస్తుకు ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించాడు. ఆయన అడుగు జాడలతో నడిచాడు ఆయన చూపిన మార్గంలో నడిచాడు ఇరుకైనటువంటి మార్గంలో నడిచాడు. ఆ విధముగా ఆయన గొప్ప బహుమానాన్ని ఈనాడు తన యొక్క జీవితంలో పొంది ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా మనందరం కూడా ఈ గొప్ప పునీతుని పండుగను చేసుకుంటూ ఉన్నటువంటి ఈ తరుణంలో మనం కూడా ఒక ప్రశ్న వేసుకోవాలి. తమ చేస్తున్నటువంటి పనిని దేవుని చిత్త ప్రకారము నేను చేస్తూ ఉన్నానా నేను చేస్తూ ఉన్నటువంటి పనిని దైవ ఇష్ట ప్రసారం నేను చేస్తూ ఉన్నానా లేదా అన్నటువంటి ప్రశ్న ప్రతినిత్యం మనం వేసుకోవాలి. తండ్రి పనిని ఏ విధముగా కుమారుడు పూర్తి చేశాడు క్రీస్తు ప్రభు యొక్క పనిని ఏ విధముగా పునీత ఫ్రాన్సిస్ శౌరి వారు నడుస్తూ ఆయన అడుగుజాడల్లో నడుస్తూ పరిపూర్తి చేసి ముక్తిని పొందాడు మనం కూడా ఆ క్రీస్తు ప్రభువుడు అనుసరిస్తూ ఉన్నావా లేదా అన్నటువంటి ప్రశ్న ప్రతినిత్యం మనం వేసుకోవాలి. తండ్రి చేసిన విధముగానే మనము కూడా చేసుకోవాలి. ఏ విధముగానైతే తండ్రి ఈ లోకాన్ని సృజించాడు దానికి మరి రక్షకుని ఈ లోకానికి పంపించాడు ఆయన సిలువలో మరణించి అందరికీ రక్షణను ప్రసాదించి మరి పునరుత్థానుడై తిరిగి తల్లి సమక్షం చేరాడు అలానే మనము కూడా ప్రభువుని మరి అనుసరిస్తూ ఆయనే మనకు మార్గం అన్నటువంటి విధముగా విశ్వాస జీవితంలో మనం జీవిస్తూ ఆయన అనుసరిస్తూ
ఆ ముక్తి భాగ్యాన్ని పొందడానికి మనము ప్రయాసపడాలి. తండ్రి అభిషేకంతో జీవించాలి. క్రీస్తు ప్రభు అభిషేకించినటువంటి అభిషేకంలో మన పునీతుడు జీవించాడు. మనం కూడా ప్రియ సహోదరి సహోదరులు, జ్ఞానస్నానం పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా, జ్ఞానస్నానం పొందినటువంటి ప్రతి ఒక్కరు మూడు ముఖ్యమైనటువంటి బాధ్యతలను స్వీకరిస్తున్నారు. ఒకటి రాజు, ఒకటి ప్రవక్త, ఒకటి బోధకుడు. ఈ విధంగా గురువు, రాజు, బోధకుడు, ప్రవక్త అన్నటువంటి కార్యక్రమాలను మనం నిర్వర్తిస్తున్నామా లేదా అని ఆలోచన చేయాలి. ఈనాడు కేవలం బోధించేటువంటి పని గురువులది మాత్రమే, వారు మాత్రమే బోధించాలి అన్నటువంటి విధంగా మనం జీవించకూడదు. మనం కూడా ఆలోచన చేయాలి. క్రైస్తవ బిడ్డలుగా నేను నా సొంతగా ఎంతమందికి క్రీస్తు గురించి నేను చాటి చెప్పగలిగినాను? నన్ను అడిగినటువంటి ప్రతి ఒక్కరికి ఆ ప్రభువు దేవుడు అని చెప్పగలిగానా? ఆయన్ని నేను విశ్వసిస్తూ ఉన్నాను అని చెప్పగలిగానా? ఆయన మార్గంలోనే నేను నడుస్తూ ఉన్నాను అని చెప్పగలిగానా? ఆయన అద్భుతాలు చేసేటువంటి వాడు అని, అద్భుతాలు చేసి ఎంతో మందిని కాపాడినాడు అని, ఎన్నో విధాలైనటువంటి మరి విపత్తుల నుండి కాపాడాడు, జీవం ప్రసాదించాడు, పుట్టి వాళ్లకు, గుండి వాళ్లకు, జబ్బులు పడినటువంటి వాళ్లకు అందరికి కూడా ఆయన తోడుగా ఉన్నాడు. తన యొక్క అద్భుతాల ద్వారా మరో లోకాన్ని వాళ్లకు అందించాడు, మరో జీవితాన్ని వాళ్లకు అందించాడు. ఆ విధమైనటువంటి క్రీస్తు ప్రభు శిష్యుడుగా నేను జీవిస్తూ ఉన్నానా లేదా అని ఈనాడు మనందరం ప్రశ్నించుకోవాలి. ప్రియ సహోదరి సహోదరుల, మన అపోస్తుల కార్యంలో మనం చదివితే 17వ అధ్యాయంలో మరి 18వ-19వ వచనం నుండి చదివితే మనకు అర్థమవుతుంది. ప్రీత పౌలు గారు ఏ విధముగా ఏథెన్స్లో ఉన్నటువంటి ప్రజలకు ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఆయన క్రీస్తు ప్రభువు శిష్యుడిగా మారినప్పటి నుండి అన్ని ప్రాంతాలకు వెళ్ళి సువార్తను అందిస్తూ వచ్చాడు. ఎన్నో విపత్తులకు లోనయ్యాడు, ఎన్నో ఇబ్బందులకు గురి అయ్యాడు, కష్టాలను ఓర్చాడు, బాధలను ఓర్చాడు, దెబ్బలకు గురి అయ్యాడు, ప్రమాదాలు మరి జరిగినప్పుడు ఆయన దేవుని శక్తి వల్ల కాపాడబడినాడు. అటువంటి పౌలు ఆయన మరి ఆ ప్రభువుకి ఎంత సన్నిహితమైనటువంటి ప్రభు ఒక శిష్యుడిగా మారాడో మనందరికీ తెలుసు. ప్రియ సహోదరి సహోదరులు, కనుక వారు పౌలును అరియోపాగను సభకు తీసుకొని వచ్చి, నీవు చేయుచున్న ఈ క్రొత్త బోధనను గురించి మేము తెలుసుకొని కోరుచున్నాము. నీవు చెప్పుడు కొన్ని సంగతులను వినగా మాకు వింతగా ఉన్నవి, వాటి అర్థమేమిటో తేట తెల్లముగా తెలియజేయవలనని మేము ఆశించుచున్నాము అని పలికి. ఎలైనా ఏథెన్సులు పౌరులకు అచ్చట నివసించడు పరదేశస్థులకు నూతన విషయములను గురించి చెప్పుటలో వినుటలో కాలము మరి వెళ్ళగొచ్చుట వారికి ఒక వేడుక. ఏథెన్స్లో ఎన్నో ఎన్నో బజార్లు ఆ యొక్క ఆ పట్టణంలో ఉన్న ఎన్నో స్ట్రీట్స్ అక్కడ ఉన్న అన్ని స్ట్రీట్లలో ఒక్కొక్క స్ట్రీట్లో ఒక్కొక్క మందిరాన్ని వాళ్ళు నిర్మించుకున్నారు. ఆ మందిరంలో ఆయన చూస్తూ ఉన్నాడు. ఆ చూసినటువంటి మందిరాల్లో ఒక మందిరంలో వ్రాయబడి ఉన్నది. ఏమని వ్రాయబడి ఉన్నది అని అంటే, తెలియనటువంటి దేవునికి మా యొక్క స్తుతి ఆరాధన అని వ్రాయబడి ఉన్నది. తెలియనటువంటి దేవుడు కొని పౌలు అంటాడు, ఇదిగో నేను ఇక్కడికి వచ్చింది ఆ తెలియనటువంటి దేవుడు ఎవరో మీ అందరికీ చాటి చెప్పడానికి అని ఆయన అంటూ ఉన్నాడు. క్రీస్తు ప్రభువు గురించి చాటి చెప్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభు ఆది నుండి ఉన్నటువంటి వాడు, దైవ కుమారుడు, మరి దేవుని చే ఈ లోకానికి పంపబడినటువంటి వ్యక్తి అని ఆయన తెలియజేస్తున్నాడు. తండ్రి దగ్గర ఉండి ఈ భూలోకాన్ని మరి ఆయన సృజించాడు. భూలోకాన్ని మరి ఆ యొక్క పరలోకాన్ని అన్నిటినీ కూడా ఆయన సృజించాడు. కాబట్టి ఈ సృష్టికి మూలకర్త దేవుడు, ఆ దైవ కుమారుడు క్రీస్తు ప్రభువు కూడా ఈ సృష్టికి పూర్వమే ఉన్నటువంటి వాడు. ఆ వాక్కు రూపంలో ఆ తండ్రి సమక్షంలో ఉన్నటువంటి వాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆ ప్రభువు గురించే నేను తెలియజేయడానికి మీకు
నేను ఎంతో ఆనందిస్తూ ఉన్నాను అని ఏథెన్స్లో ఉన్నటువంటి ఈ ప్రజలకు ఒక ఊరి మధ్యన నిర్మించబడినటువంటి ఒక స్టేజ్ యొక్క ఆయన వారికి ప్రసంగిస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభు ఎవరో వాళ్ళకు తెలియజేస్తున్నాడు. ఆయనే నన్ను ఎదుర్కొన్నాడు, ఆయనే నన్ను తట్టి నా కళ్ళు పోగొట్టినాడు. మరి పోగొట్టుకున్నటువంటి కళ్ళతో మళ్ళీ ఇంకొక దగ్గరకు నడిపిస్తూ నన్ను స్వస్థపరిచాడు. ఆయన గురించే నేను తేట తెల్లముగా తెలియజేస్తున్నాను. ఆయన గురించే నేను ఈ వాక్యాలన్నీ బోధిస్తున్నాను. నన్ను రక్షించినటువంటి ప్రభు ఆయనే, నన్ను నిలిపినటువంటి ప్రభు ఆయనే. నేను మీ అందరికీ తెలిసినటువంటి విధముగా క్రైస్తవ బిడ్డలంటే తగనటువంటి వాడిని, మరి కక్ష సాధింపుగా వారిని పట్టి ఈడ్చుకొని లాక్కొని వెళ్ళేటువంటి వాడిని. మరి నా మార్పు, నా యొక్క జీవిత మార్పు ఎక్కడ సంభవించింది అని అంటే క్రీస్తు ప్రభువుని ఎదుర్కోవడం వల్ల. ఆయన నన్ను తట్టి మరి క్రింద పడినటువంటి నన్ను లేపి నడిపించడం వల్ల నేను మార్పు చెందాను. ఇక నా జీవితంలో నాకు మార్పు అంటూ ఉండదు. నేను ఆయన కోసమే జీవిస్తాను, ఆయనే నా సర్వస్వం, ఆయనే నా జీవితం అని ఆ ప్రభువుని గురించి పునీత పౌలు ఎంత తేట తెల్లముగా ఎన్నో సంఘాలకు ఆయన బోధించినటువంటి వాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆ శిష్యుడి తర్వాత ఈనాడు ఈ యొక్క మన పునీతుడు పునీత ఫ్రాన్సిస్ షౌరి వారు రెండవ వ్యక్తిగా ఆ ప్రభువుని గురించి చాటి చెప్పేటువంటి ప్రచారకుడుగా, అపోస్తలుడుగా, ఆయన యొక్క శిష్యుడుగా అటువంటి వ్యక్తి ఎవరు అని అంటే ఇదిగో ఈ పునీత ఫ్రాన్సిస్ షౌరి వారు. అవునా ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈ పునీతుని పండుగ స్మరణ చేసుకుంటూ గొప్పగా వేడుకుంటూ ఉన్నాము. ఆ పునీతుని మరి మన యొక్క ప్రార్థనలో మనం అడుగుతున్నాం. ఆ పునీతుడు ఏ విధముగా ప్రభువుకి దగ్గరగా జీవిస్తూ మరి ప్రభు మార్గంలో జీవిస్తూ పరలోక రాజ్యాన్ని చేరాడో మాకు కూడా ఈ భూలోకంలో ఉన్నంతకాలం మాకు తోడుగా ఉన్నాడు, మమ్మల్ని నడిపించండి, ప్రభువు పట్ల విశ్వాసాన్ని కలిగి జీవించేటువంటి విధముగా మమ్మల్ని మార్చండి ప్రభు అని ఈ పూజలు ప్రత్యేకముగా ప్రార్థించుకున్నాను. ఈ దివ్య పూజ మీ అందరికీ అర్పిస్తున్నాను. మీరు కూడా ఈ పూజలో భక్తియుతంగా పాల్గొని దేవుని ఆశీస్సులు పొందవలసిందిగా మిమ్మల్ని కోరుతూ నాన్న పితా పుత్ర పవిత్రాత్మ నామమున విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును అతని యొక్క Thank you.
సర్వేశ్వరునికి అంగీకార మగునట్లా ప్రార్థించండి. దయమైనవు సర్వేశ్వర మానవుల రక్షణ నిమిత్తము తన సర్వస్వమును నీకు అర్పించుటలో ఆనందమును కనబరచిన పునీత ఫ్రాన్సిస్ సేవేరు మహోత్సవము నాడు మేము తెచ్చిన ఈ కానుకలను దయతో స్వీకరింపు. ఆత్మల రక్షణమును ఆకాంక్షించి సుదూర ప్రాంతములకు అతడు ప్రయాణించెను. అటులనే మేము కూడా సువిశేష బోధనకు సాక్షులముగా జీవించుచు మా సహోదరి సహోదరులతో నీకు మరింత దగ్గర కాగలుగుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. విశ్వాసము పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీసభను నిరంతరం ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమ రహస్యములు పరిపూర్తి అగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యమును వసూలుచున్నాను. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా చేయుదములందరూ సహాయపడుచున్నవి. కావున దూతలతో అతిదూతలతో సమేతమున నీ పునీతుల గుణంతో ఏకమై మేము నిరంతరము మేము స్తుతించుట ఎట్లనగా Thank you.
పవిత్రాత్మ ప్రభావరణ సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచ మాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచున్నావు. కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిబాలుకొనుచున్నావు. ఏ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నావు. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకుని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లని మీరందరూ దీనిని తెలుసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విశ్వాస రహస్యము
ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిభాలు కొడుచున్నాము. దీన్ని మీ కుమారుని బలిగా భావింపుడు వారే మమ్ము మీతో సమాధాన పరచి మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లునా దయచేయు. అతడు మమ్ము నీకు ఇంటాత్మనగా రూపొందించునుగాక. నువ్వు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యంగా పవిత్ర కన్యకయు దేవమాత అయిన మరియ మాతతోనూ ధనులని అపోస్తులతోనూ వేసాక్షులతోనూ సకల కృత ఫ్రాన్సిస్యులు వారితోనూ సకల పితులతో పాటు మమ్మను మోక్ష భాగ్యములకు వారసులు చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన పాత్ర నిగతకు సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సత్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్ల ప్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీ సభను, మీ సేవకులకు, మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా భాగీయ పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమన్నను ప్రేమయన్నను దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ మీ ప్రజ ఆలకింపుము. ప్రభువా, ఈ దినము నలబాడు విచారణ క్రైస్తవులందరూ వారి దేవాలయ వారి విచారణ పాలక పునీతులుగా పునీత ఫ్రాన్సిస్ సెవిరి వారిని కొనియాడుతూ ఈ దివ్య పూజాబలిలో పాల్గొని వారి మనవులను వారి కోరికలను మీ చెంత ఉంచి మీ దీవెన పొంద ఆశిస్తూ ఉన్నారు. కావున ఈ మీ ప్రజల మనవులను దయతో ఆలకించండి. దయగల తండ్రి, నరదశలా చెదరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనండి. చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ ప్రేమయందు లోకమును విడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకును. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. నెరవేరినట్లు నెరవేరు.
తిరిగి వండి మా ఇంకాకు వెళ్ళిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన ఎందు ప్రవేశించని ఒక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభు వారిని కీడుల నుండి మమ్మల్ని రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్ష ఆనందము మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించు. శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుతున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభు అని యేసు మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింప నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యతను అనుగ్రహించు. యుగ యుగమును జీవించి పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాం. గురువులే మీ మధ్యకు వస్తారు, నెట్టుకోకుండా ప్రతి ఒక్కరూ దివ్య ప్రసాదని భక్తితో స్వీకరించడానికి ప్రయత్నం చేయాలి. గురువులే మీ మధ్యకు వస్తారు, ఏ విధంగా నెట్టుకోవాల్సిన పని లేదు కనుక భక్తితోటి దివ్య ప్రసాదాన్ని లోపొందడానికి ప్రయత్నం చేయండి. Oh,
Thank you.
నట్లు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము మన దేవాలయ పాలక పునీతులు ఫ్రాన్సిస్ శేరువారి మహోత్సవం చాలా ఘనంగా జరుపుకున్నాము. మరి పండుగ సందర్భంగా మన మధ్యకు విచ్చేసిన మన మేత్రానులు, గురువులు, కన్యాశ్రీలందరి సందర్భంగా మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. హ్యాపీ ఫెస్టివల్. అలానే ప్రభు యొక్క దీవెను కూడా మీకు అందరికీ అందిస్తున్నాను. మనసున్న మహారాజు, మన మంచి కాపురి మహాగంత వహించిన శ్రీ 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 వైగయ్య బిషప్ గారు మన యొక్క ఆహ్వానాన్ని అందుకొని సంతోషంగా మన మధ్యకు వచ్చి దివ్య బలి పూజ సమర్పించి మన కొరకు ప్రార్థన చేసినందుకు, అలానే చక్కని సందేశాన్ని ఆ సందేశాన్ని ఇస్తూ మన యొక్క బాధ్యతను గుర్తు చేసినందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ మనందరి తరపుడికి విచ్చేసి అందరి తరఫున వారికి ప్రత్యేక నేను వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మై లార్డ్. మనకు అననిత్యము సహాయం చేసేవారు లోయలా పబ్లిక్ ఫాదర్స్, వారి విచారణలో భాగస్థులు. ఒక మాటలో చెప్పాలంటే మాది ఉమ్మడి కుటుంబం. దేవాలయంలో పూజా కార్యక్రమం నెరవేర్చడంలో కానీ, అలానే బయట గ్రామాల్లో పూజలు చేయటం కానీ అనేక రూపాలుగా మాకు సహాయం అందిస్తూ ఉంటారు. ఏ రోజు ఏదడిగినా సరే కాదనకుండా ముందుకు వచ్చి మేము మీకు సిద్ధముగా ఉన్నాము, తప్పకుండా సాయం చేస్తారని వారు తెలియచేస్తున్నారు. కాబట్టి ఈ శుభ సందర్భంగా మరి నాడు మనతో మన దేవ దివ్యబలి పూజలో పాల్గొని వారు ఒక కుటుంబంగా మనతో వచ్చి మన కొరకు కూడా ప్రార్థించినందుకు వారిని అభినందిస్తూ వారందరికీ మనందరి తరఫున వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అలానే ఈ పండుగ సందర్భంగా వారిని ప్రత్యేకంగా అడగటం జరిగింది. ఇక్కడ వచ్చే క్రైస్తవులకు ఎవరైతే పూజలో పాల్గొంటున్నారో దేవి బలి పూజకు వచ్చి వారికి ఏదో విధంగా వినిపించాలి, సహాయం చేయాలి. అందుకనే వారు సంతోషంగా అంగీకరిస్తూ స్నాక్స్ పొట్లాల్లో కట్టి మనకు అందించారు. కాబట్టి వారిని కూడా అభినందిస్తున్న ఈ సందర్భంగా కరతాళాలతో కొత్తగా వారికి మన తరపులో శుభాకాంక్షలు తెలుపుదాం. ఇక క్లర్జీ హోమ్ ఫాదర్స్ విచారణకు ఎప్పుడూ సహాయపడుతూ ఉంటారు. వారు పెద్దవారైనప్పటికీ కష్టమనుకోకుండా దేవాలయానికి పూజకు రావటం కానీ బయట గ్రామాల్లో పూజలు చేయటం కానీ చాలా గొప్ప సంగతి. ఈనాడు ఏదడిగినా కాదనకుండా మేము సిద్ధంగా ఉన్నాము మీకు సహాయం చేయటానికి. ఫాదర్ అల్లం చిన్నప్రెడ్డి, ఫాదర్ అల్లం శివరెడ్డి, కొమ్మారెడ్డి శివరెడ్డి వారు ఈనాడు నిరాకరించలేదు, సంతోషంగా అంగీకరిస్తూ ఈ దేవాలయంలో కానీ బయట గ్రామాల్లో కానీ పూజలు చేస్తూ మాకు సహాయం అందించారు. ఇది చాలా సంతోషకరమైన రోజు కూడా. కాబట్టి వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ భగవంతుడు వారందరికీ మంచి ఆరోగ్యం ప్రసాదించని వేడుకుంటూ వారందరికీ నేను ప్రత్యేకంగా మన తరఫున వందనాలు తెలియజేస్తున్నాను. అలానే ఈనాడు ఈ పండుగ సందర్భంగా మా ఆహ్వానాన్ని అందుకొని విచ్చేసిన విక్టర్ జనరల్ పా సుందరరావు గారు, వారి మధు బాలస్వామి ఛాన్సలర్, అలానే ఎల్పిఎస్ సుపీరియర్ వారు పోతిరెడ్డి అంతోరెడ్డి వారు, అలానే నగరంపాలెం రెక్టర్ వారు పెంటారెడ్డి రాజారెడ్డి గారు, బిషప్స్ ప్రొక్రియేటర్ వారు ఏరు బాలశివరెడ్డి గారు, అలానే వారు కూడా అనేక మంది గురువులు కూడా దివ్య బలి పూజలో పాల్గొన్నారు. అలానే కన్యాశ్రీలు కూడా అనేక ప్రాంతాల నుంచి ఈ పండుగ రావటం జరిగింది. మన పట్ల ఉన్న గౌరవంతో వారిని అభినందిస్తూ వారికి కూడా పేరు పేరున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.
మన గుడి పెద్దలు చాలా కష్టపడ్డారు. గత 2 వారాల నుంచి అనేక పనులు శ్రద్ధగా చూసుకుంటూ కష్టం అనుకోకుండా అనేక రూపాల యొక్క సహకారాన్ని అందించారు. వారి కృషి ఫలితం ఈనాడు మనం చాలా ఘనంగా ఈ యొక్క మహోత్సవాన్ని కొనియాడుకున్నాము. వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ మనందరి తరఫున మన పెద్దలందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మన యొక్క విచారణలో జేఎంజే సిస్టర్స్ అలానే సెంట్ ఆన్స్ సిస్టర్స్ వారుగా ఒక నిధి మనకి ఒక సంపద అని చెప్పవచ్చు. మన యొక్క ప్రతి కార్యక్రమాల్లో దేవాలయంలో కానీ బయట గ్రామాల్లో సహకరించడం కానీ అలానే అనేక రూపాలుగా మనకు సహాయం అందిస్తుంటారు, సందేహం లేదు. డెకరేషన్లో కానీ దేవాలయం అన్ని కార్యక్రమాలు చేయటంలో కానీ పాటలు పాడటంలో కానీ వాక్యం చదవటంలో కానీ అన్ని రకాల మనకి సహకరిస్తూ ప్రతి దానిలో మనకి ముందుండి నడిపిస్తూ ఉన్నారు. మరి ప్రత్యేకంగా ఈనాడు ఈ అలంకరణ పీఠాన్ని చక్కగా అలంకరించారు, అలానే స్టేజ్ కూడా చక్కగా అలంకరించారు. ఒక బాధ్యతగా తీసుకొని ఎవరికి వారు బాధ్యతగా పనిచేస్తూ ఈనాడు ఈ పనులు చాలా ఘనంగా చేయటం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా మనందరి తరఫున జేఎంజే సిస్టర్స్కి సెంట్ ఆన్ సిస్టర్స్కి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధముగా నర్సింగ్ స్టూడెంట్స్ కానీ ఇంటర్ స్టూడెంట్స్ కానీ అనేక రకాల్లో సహాయం అందిస్తుంటారు. రోజు పాటలు పాడటం కానీ దేవాలయ వాక్యం చదవటం కానీ ఇటువంటి పండుగ సందర్భంగా బాధ్యత తీసుకొని అన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. వారు చాలా సంతోషంగా పనిచేస్తూ ఉంటారు. అడిగిన వెంటనే మేము ఉన్నామని భావనతోటి వచ్చి సహాయం అందిస్తుంటారు. కాబట్టి ఈ సందర్భంగా వారిని కూడా అభినందిస్తున్నాను. నర్సింగ్ స్టూడెంట్స్ని ఇంటర్ స్టూడెంట్స్ ప్రత్యేక అభినందిస్తూ వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈనాడు ఈ పండుగ సందర్భంగా ఫాదర్ జోసెఫ్ రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానించాను. మనకు తెలిసిన వారే, అడిగినట్టే కాదనకుండా 2-3 సార్లు రావటం, పాటలు వారికి నేర్పించడం, మరి ఈనాడు పూజలో కూడా చక్కగా మనకి చక్కని పాటలు వినిపించి మనందరినీ గొప్ప ఈ పూజావరుడు నడిపించడం జరిగింది. ఫాదర్ జోసెఫ్ వారి బృందానికి, నర్సింగ్ సెంట్ ఆన్స్ అస్పారెంట్స్కి ప్రత్యేకంగా అభినందిస్తూ వారందరికీ నేను ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫాదర్ జోసెఫ్ రెడ్డి. మరి ఈనాడు ఈ పండుగ ఇంత ఘనంగా జరిగిందంటే అనేక మంది దాతలు మంచి మనసుతోటి వారు సహాయం అందించారు. ఎవరు కాదనకుండా మా గుడి పెద్దలు వెళ్ళటం, అలానే సంతోషంగా వారి శక్తి కొద్దీ ఆర్థికంగా సహాయం చేశారు. వారి ఆర్థిక సహాయంతో ఈనాడు ఘనంగా ఈ పండుగను చేసుకోగలిగాము. వారందరి కుటుంబాలను అభినందిస్తున్నాను. అలానే మా అందరి తరఫున వారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక మన విచారణలో యూత్ నిరంతరం మనకు సహాయం చేసేవారు. పూజా కార్యక్రమంలో పాలు పంచుకోవడం కానీ, కొన్ని పొత్తాస్ పిల్లలుగా పనిచేయటం కానీ, డెకరేషన్లో కానీ, వారంతా కాలేజీ స్టూడెంట్స్. అలా ఏది కల్పించినా సరే మేము ఉన్నాం చేస్తామని సంతోషంగా వచ్చి పనిచేస్తూ ఉంటుంటారు. మరి ఈ సందర్భంగా ఈ పండుగ సందర్భంగా గుడి అలంకరణలో కానీ అనేక కార్యక్రమాలు చేశారు. వారిని నేను అభినందిస్తున్నాను. అలానే మనందరి తరఫున వారికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలానే మరి ఒకసారి ఈ వేడుకల సందర్భంగా బయట గ్రామాల నుంచి అనేక మంది వచ్చారు. వారందరికీ ముందుగానే తెలియజేశారు.
వారన్నారు మేము కూడా భాగస్వాములమే స్వామి, మేము కూడా తప్పకుండా పండుగ కార్యక్రమంలో పాల్పంచుకుంటాం, మేము కూడా వస్తామని అని చెప్పడం జరిగింది. చాలా సంతోషం. అలా ఈ వైపున చూస్తే వెంగళాయపాలెంలో కానీ నల్లబాడులో కానీ అలా అంకిరెడ్డిపాలెం చలవరపాలెం వారందా ఈనాడు పండుగలో పాల్గొని అలానే మనకి చాలా ఆనందాన్ని కల్పించారు. వారందరికీ పేరును అభినందిస్తూ మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, వందనాలు తెలియజేస్తున్నాను. ఇక ఆదివారం మామూలుగా మనకు రెండు పూజలు ఉంటుంటాయి, 6:30 గంటలకి అలానే 8 గంటలకి. కాబట్టి రేపు ఒక పూజ మాత్రమే ఉంటుంది 6:30 గంటలకి. అంటే ఫస్ట్ మాసం ఉండదు, 8 గంటలకి పూజ ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని గమనించుకొని 8 గంటల పూజలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. మరి అలానే ఈనాడు మనమంతా సంతోషంగా ఈ యొక్క పండుగను కొనియాడుకున్నాము. అలానే అందరు పూజలు పాల్గొన్నారు, ప్రార్థన చేశారు. అందుకు మనకు దోహదపడిన వారు మన మేత్రానులు భాగ్య బిషప్ గారు. మనకు ఆహ్వానాన్ని మన్నించారు, ఎందుకు నేను తప్పకుండా వస్తానని. అలానే మనకు కూడా వారి పట్ల ప్రేమను చూపించాలి. కాబట్టి ఈ వోట్ ఆఫ్ థ్యాంక్స్ అయిన వెంటనే వారికి చిన్న సిరి సన్మానం. అలానే గుడి పెద్దలు రావాల్సిందిగా కోరుతున్నాను. అలానే వెంగళాయపాలెం నల్లబాడు వారు కూడా వచ్చి ఇక్కడికి నిలబడి మన యొక్క మేత్రాన్ని ఘనంగా సన్మానించడానికి ప్రయత్నం చేయాలి. మరి ఒకసారి ఈ గొప్ప అవకాశాన్ని మనందరికీ కల్పించినందుకు ఆ భగవంతునికి, అలానే మీ అందరికీ పండుగ పూజలో పాల్గొని సంతోషం పాలు పంచినందుకు ప్రతి కుటుంబాన్ని అభినందిస్తూ పేరు పేరు నేను వందనాలు తెలియజేసిన థ్యాంక్ యూ సో మచ్. గవర్నర్గా సన్మానిస్తారు, అలా అని కలిసానా సెంట్ డాన్స్ సిస్టర్స్ అండ్ జేఎంజే సిస్టర్స్ ఇద్దరు వచ్చి బిషప్ సన్మానిస్తారు. తెలియజేస్తున్నాను. అదేవిధంగా పూజ అయిన వెంటనే గురువులకు కన్యాశీలకు
బ్రదర్స్ కు వాటా పడిన డ్రైవర్స్ కి జోసఫ్ స్థానంలో విందు ఏర్పాటు చేయబడింది. కాబట్టి విందును ఆరగించడానికి మీరు ప్రయత్నించండి. అక్కడికి వెళ్ళి ఆ విందులో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. పూజ అయిన వెంటనే గురువులకు విచ్చేసిన కన్యాశ్రీలకు బ్రదర్స్కి వారితో పాటు వచ్చిన డ్రైవర్స్కి కూడా విందు అనేది జోసఫ్ ప్లాంట్ ఏర్పాటు చేయబడింది. అక్కడికి వెళ్ళి విందును స్వీకరించవలసిందిగా వారిని మనసారా కోరుకుంటున్నాను. ఇంత గొప్పగా మనం ఈ యొక్క శేరువారి పండుగను జరుపుకుంటున్నామంటే కారణం మన విచారణ గురువులు ఫాదర్ ఇన్నారెడ్డి గారి ప్రేమ చొప్పున మన విచారణ క్రైస్తవులందరి తరఫున కూడా ఈ యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎవరైతే ఈ యొక్క పండుగకు సహాయం చేశారో వారి అందరి పేర్లు చదవబడతాయి. ఉడుమల శివరెడ్డి గారు, పెంటారెడ్డి ఇన్నారెడ్డి సుందరి తాళ్ళ చెరువు 25,000 రూపాయలు, తుమ్మ జోసఫ్ రెడ్డి అండ్ ఫ్యామిలీ తాళ్ళ చెరువు 15,000 రూపాయలు, ఫ్రాన్సిస్ బ్రిటో అండ్ ఫ్యామిలీ అనసూయమ్మ నగర్ 5,000 రూపాయలు, సెంట్ ఎస్ జోసఫ్ అండ్ ఫ్యామిలీ చెల్లవారిపాలెం 3,000 రూపాయలు, ఆరోపి ఆరోగ్యం అండ్ ఫ్యామిలీ 500 రూపాయలు, పి విజయ్ కుమార్ అండ్ ఫ్యామిలీ 500 రూపాయలు, జి శ్రీనివాస్ రమణ అండ్ ఫ్యామిలీ పేరే చెల్ల 1,000 రూపాయలు, కే మహేంద్ర ఎల్పిఎస్ క్వార్టర్స్ 1,000 రూపాయలు, టి శేఖర్ వెంగళాయపాలెం 100 రూపాయలు, జె బ్రహ్మయ్య వెంగళాయపాలెం 100 రూపాయలు, ఎన్ శ్రీను వెంగళాయపాలెం 100 రూపాయలు. ఈనాటి పండుగ కార్యక్రమంలో మన సహాయక గురువు ఫాదర్ ధీరాజ్, అలానే ఇంకా సహాయపడిన వారు ఫాదర్ సందీప్ అండ్ సాగర్ సుధీర్, మీరు ముందుగా వచ్చి సుమారు 2 రోజుల నుంచి పండుగ కార్యక్రమం పంచుకుంటూ అన్ని విధాల సహాయం అందించారు. వారికి నేను ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అదేవిధంగా ఎల్ఈడి దానికి స్పాన్సర్ చేసిన వారు ఏరు శివరెడ్డి, అందరికి తెలిసిన వ్యక్తి, కొత్తవాడేం కాదు. కానీ మన దగ్గర ఏమీ ఆశించలేదు, తానే ముందుకు వచ్చి నేను పెడతాను స్వామి అని సంతోషంతో అంగీకరించడం, అలానే అనుకున్న ప్రకారం ఇక్కడ పెట్టడం జరిగింది. చాలా సంతోషం. వారి కుటుంబాన్ని ప్రత్యేక అభినందిస్తున్నాను, అలానే వారికి వందనాలు తెలియజేస్తున్నాను. అందరి తరఫున థ్యాంక్ యూ. దయామయనగో సర్వేశ్వర, ఆత్మలను రక్షింపగలగనడు ప్రేమాగ్ని, పునీత ఫ్రాన్సిస్ శబరి వారి హృదయము దహించి వేసెను. మేము ఈరోజు కొనియాడు పరమ రహస్యములు, మా హృదయములను కూడా ఆత్మల రక్షణ పట్ల కృష్ణతో నింపనుగాక. ఆ పునీతులు అడుగు జాడల్లో నడుచుచు అతని వలె మోక్షానందమును బహుమానమును పొందుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. చక్కనైనటువంటి ఏర్పాట్లు చేసినటువంటి మన విజి విచారణకర్తలు రెవరెండ్ ఫాదర్ కుమారుడు ఇన్నారెడ్డి మరియు వాళ్ళ సహాయక గురువు ధీరజ్, వీరిద్దరికి కూడా దేవుని ఆశీస్సులు అందజేస్తున్నాను. మీ తరఫున నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చివరిగా మరొకసారి పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ అందజేస్తున్నా. దేవుడు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలి అని, మిమ్మల్ని నడిపించాలి అని నేను ఆశిస్తూ ప్రార్థిస్తున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.
అవధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి సర్వేశ